సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రఘునందన్ రావు నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇల్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు స్వచ్ఛందంగా పనిని వదులుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. కొన్ని చోట్ల వేగంగా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం ఇళ్ళని పెండింగ్ లో ఉన్నటువంటి 1200 ఇళ్ళ కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తారీఖు వరకు పూర్తి చేయడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఇంకా మిగిలిపోయినటువంటి ఇళ్ళు సుమారు 1000 నుంచి 1100 ఇళ్ళు మిగిలిపోయినాయి. వీటికి అన్నింటికి కూడా సంబంధించి విస్తృత స్థాయి లోపల కాంట్రాక్టర్లని టెండర్లని ఆహ్వానించి ఏ గ్రామాలలో అయితే నీడీ పర్సన్స్ ఉన్నారో ఆ గ్రామాలకి 1000 ఇళ్లను మంజూరు చేస్తాం. కొత్తగా 1000 ఇళ్లని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలు ఒక మున్సిపాలిటీకి మంజూరు చేసి పనులను ప్రతి నెలలో 2 సార్లు సమీక్షించి 2021 తర్వాత డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వలేదు, మాకు రాలేదు అనేటువంటి సమస్య లేకుండా దీన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ దిశగా అడుగులు పడతాయి. అందుకు సహకరించాల్సిందిగా తహసీల్దారులని, ఆర్డీఓ గారిని, ఈ పంచాయతీరాజ్ గారిని, సంబంధిత ఏఈలందరినీ కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో కోరడం జరిగింది. చాలా సంవత్సరాల దాదాపు సుమారు 1 సంవత్సరం నుంచి అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎలాంటి సమీక్ష జరగకపోవడం అనేది బాధాకరం. దాన్ని ఇప్పుడు సమీక్షించి ఈ లాక్డౌన్ సమయం లోపల ఖచ్చితంగా రూల్స్ పాటిస్తూ తన తర తమ అనేటువంటి భేదాలు లేకుండా జీవో లోపల ఉన్నటువంటి నిబంధనలకు అనుకూలంగా ఖచ్చితంగా జీవో నెంబర్ 10 ఏమైతే సూచనలు చేస్తూ ఉందో ఆ జీవో నెంబర్ 10 సూచనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జూన్ మాసం లోపల పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉంది. థ్యాంక్ యూ.